హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను, అదేంటో తనే మీతో మాట్లాడుతుంది. మాట్లాడరా. హాయ్ రాజు సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగున్నాను సార్. ఏంటి లడ్డు, ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను లడ్డు. ఏంటి, నేను లేనని చెప్పి నా ఛానల్ని మార్చేసినట్టున్నావు? అవును, మార్చేసా. రే, ఇప్పుడు ఇది నా ఛానల్ రా. సో చూడండి, ఎన్ని రోజుల తర్వాత వచ్చేసి ఇప్పుడు మళ్ళీ నా ఛానల్ నాకు కావాలంటుంది. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే కనుక ఇప్పటిదాకా మీరు విన్నారు కదా, మన ఛానల్ విన్న ప్రతి ఒక్క చూసే ప్రతి ఒక్కరికి కూడా ఈ వాయిస్ చాలా పరిచయం. ఏంటంటే వైషు వాయిస్ రారా. సో యాక్చువల్లీ తను వైషు కాదండి, అలానే ఏ అనాథ బిడ్డ మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా కాదు. అరే కుంభీష్, మిమిక్రీ ఆర్టిస్ట్ నువ్వు కాదండి. ఏంటంటే వైషు ఓన్ సిస్టర్. సో వైషు వాళ్ళ సొంత చెల్లెలు. ఈరోజు ఏంటంటే వచ్చింది, నిన్న మాట్లాడాము మేము వైషుతోటి. ఎలా ఉందిరా వైషు? బాగుంది సార్. బాగుందా? మ్యారేజ్ చేసుకున్నట్టు కదా? అవును సార్, మ్యారేజ్ చేసుకున్నాను. సో వైషుకి మ్యారేజ్ అయినట్టుంది, చాలా హ్యాపీ. బాగున్నారు కదా? బాగున్నా సార్. ఎందుకు మానేసింది? ఇప్పటిదాకా మేము వీడియోలో మా వాళ్ళు కూడా ఎప్పుడు చెప్పలేదు ఎవరికి వైషు వీడియోస్. సడన్గా తనకి మ్యారేజ్ ప్రపోజల్ ఫిక్స్ అయిపోయింది సార్. మ్యారేజ్ ప్రపోజల్ ఫిక్స్ అయ్యి కొన్ని రీజన్స్ వల్ల చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, అందుకని ఛానల్ మానేసింది. మీతో ఈ జర్నీ చాలా వరకు ఉండాలని తను కూడా ఎక్స్పెక్ట్ చేసింది, కానీ చేయలేకపోయింది. మీ గురించి చెప్తుంది లడ్డు, ఒక అక్క గురించి చెప్తుంది. చాలాసార్లు నేను కూడా అడిగాను, నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను ఇలాగా అని చెప్పాను. అయితే వద్దురా, నేనే మధ్యలో ఇలా అయిపోయా కదా, మధ్యలో వచ్చేసా, మళ్ళీ నువ్వెందుకు వెళ్ళి మళ్ళీ మధ్యలో ఆగిపోయి ఎందుకు అలా చేయడం వల్ల ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది కదా అని చెప్పింది. నేను వద్దామన్న ప్రతిసారి ఎవరొకరు ఎంట అవుతూనే ఉన్నారు, అది సౌమ్య అక్క కానీ రమ్య కానీ. లాస్ట్కి నేను ఇప్పుడు రావాల్సిన ఛాన్స్ నాకు వచ్చింది, అవకాశం రాజు సార్ నాకు కల్పించారు. నిజంగా పక్కన వాళ్ళతో అంటే నీది అవకాశం కాదు చిన్న, నువ్వు ఆ టైప్ కాదు, ఎందుకంటే నువ్వు అది నో అని చెప్పలేని వ్యక్తివి. వైషు అనేది, వైషు మా లైఫ్లో మాకు చాలా ఇంపార్టెంట్ పర్సన్ అండి, మేము చాలా బాగున్న వాళ్ళం. సో తనే నేను మాకు కాల్ చేసి అడిగింది, రాజు సార్ ఇట్లా మా చెల్లి చేద్దాం అనుకుంటుంది, ఒకసారి చూడండి. ఓకే అయితే చేయండి అంటే నేను అనుకున్నాము, అంటే ఓకే నెంబర్ ఇవ్వు, అప్పటిదాకా నెంబర్ ఇవ్వు అది అన్నాము. తర్వాత తను కాల్ చేసిన తర్వాత నేను మాట్లాడిన వెంటనే షాక్ అండి, నిజంగా ఏంటంటే అచ్చు గుద్దినట్టు వైషు మాట్లాడుతున్నట్లే, నాకైతే వైషుతో మాట్లాడుతున్నట్లే అనిపించింది. కాకపోతే ఏందో మేడం మేడం అంటుంది, ఏంటి వైషు వైషు లాగే ఉంది వాయిస్ అనుకున్నాను. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి, చాలా అంటే మళ్ళీ నాకు వైషుతో వర్క్ చేసే ఫీల్ వస్తుంది. ఏంటంటే వైషు మేము చాలా అనుకున్నాము, ఒక 1,000,000 సబ్స్క్రైబర్స్ కొట్టాలి, ఎన్నో మంచి వీడియోస్ తీయాలి అనుకున్నాము, కానీ పరిస్థితులు అందరికీ అనుకూలించవలేండి, అందులో తన మిస్టేక్ కూడా ఏం లేదు. సో అట్లా అయిపోయింది, కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళ సిస్టర్ వచ్చింది, కాకపోతే మాత్రం చాలా సన్నగుంది. సన్నగుందిరా, బాగా మేపుదాం. ఏంటి కాదు, రాధిక మ్యూజిక్ ఏమైనా వేసుకుంటావా? ఎన్ని రోజులు ఉంటావు? 5 రోజులు 10 రోజులు క్లియర్ చెప్పారు. ఎన్ని రోజులు? సో ఎన్ని రోజులైనా పర్లేదండి, తను మా ఇంటి ఆడపిల్లలక్క. సో రేపు పొద్దున బొమ్మనే ఇప్పుడు బస్ ఎక్కివనే ఎక్కించేస్తాం, మాకైతే బాగాలేదు సార్. నేను ఇన్ని రోజులు అన్ని రోజులు అని చెప్పాను, ఉన్నన్ని రోజులు చూడండి, ఎందుకంటే చెప్తే అవి కొన్ని జరగవు, జరిగాక మీరే చూడండి. సో మనం ఒక 10 రోజులు వేస్తున్నాం లేబ్బా. నిజంగా తిను వయసు వాళ్ళ సిస్టర్ కాబట్టి తను ఉన్నన్ని రోజులు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. తను ఇన్ని రోజులే ఉండాలి, అన్ని రోజులే ఉండాలి, మధ్యలో హ్యాండ్ ఇచ్చిపోయింది లాంటివి అయితే నేను ఎప్పుడు అనుకోనండి, ఎందుకంటే వయసు సిస్టర్ అంటే నాకు కూడా సిస్టర్ లాగే. సో నేను అదే వచ్చినప్పటి నుంచి అక్క అక్క అని పిలువ అంటే ఇది మాత్రం అందరిని అక్క అని పిలుస్తాను, నన్ను మాత్రం అక్క మీ అక్కకి చెప్పి కొట్టిస్తాను నేను ఇట్లా చేసావంటే. నన్ను అంటే పర్లేదు లేబ్బా, రాజు సార్ అనేది అంటే చాలా క్యూట్గా ఉంటావు అని చెప్పి అలా చెప్పి అక్క అలాగుండే కన్నా ఇలాగుండే కన్నా అలా ఉండడం మేలు కదా. నన్ను చూడు సన్నగా ఉంటేనేమో ఏంటి, ఎవరు చూడండి సార్, మార్క్స్ రిజల్ట్స్ ఎవరు అడగారు, చూడగానే ఏంటమ్మా నువ్వు ఇంత సన్నగా ఉన్నావు, ప్రతి ఒక్కరికి ఇంకా నేను ఎలా తిరగాలో అర్థం కావడం లేదు. అదే అలా ఇప్పుడు ఎవరైనా సన్నగా ఉన్నారనుకోండి, ఏంటమ్మా నువ్వు ఇంత సన్నగా ఉన్నావు, అది ఇలా ఉన్నా అనుకోండి, మీ అమ్మాయి ఈ మధ్య చాలా బరువు ఎక్కుతుందమ్మా తగ్గాలి అంటారు. సో ఇలా ఉండే కన్నా మా లడ్డు ఒక్కలాగా లడ్డుగా ఉండడమే బెస్ట్. వయసు కూడా చాలా లాభ అయిందండి ఇప్పుడు చూసాను, నిన్న షాక్ అయ్యాను, ఏంటి ఇలా ఉంది
అనుకుని లావ్ అయ్యారు కదా సార్. దూరం ఉన్నా కూడా వెయిట్ లో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నాను. వైషు వెళ్ళిపోయిన తర్వాత అంటే వైషు నేను విడిపోయిన తర్వాత వైషు లావ్ అయింది. నేను ఒకళ్ళ మీద ఒకళ్ళు బెంగ పెట్టుకుని లావ్ అయినమ్రా. మీకేం తెలుసురా ట్రూ లవ్ అంటే? బేసిక్ గా రాజు ఎవరైనా అంటే వీడియో తీయాలంటే రాజు అవసరం ఉంటది కదా. సో రాజు వేరే అమ్మాయి వస్తుంది, రాజు వీడియో తీయాలంటే పోయి తీసుకురాపో సర్లే వస్తాలే అనేవాడు. ఇంకా మన వైశ్యూ వాళ్ళ చెల్లి వస్తుంది అనగానే పొద్దునే లేచి రెడీ అయినాడు. ఏ ఎక్కడాకి వచ్చింది వైశ్యూ వాళ్ళ సిస్టర్? సో ఏంటంటే మన అని ఒక ఫీల్ ఉంటుంది కదండి, అది ఎప్పటికీ అంటే మనోళ్ళు మనోళ్ళే బయటోళ్ళు బయటోళ్ళే అంటారు కదా. సో ఈ పిల్ల మా పిల్ల, రే అమ్మిత్ ఇది నా పిల్లరా అన్నట్టు ఇది మా పిల్ల, నా పిల్లే కాదు రాజు పిల్ల కూడా. సో మా పిల్ల ఈ పిల్ల. ఏమోలే యూట్యూబ్ పక్కన పడేసాయి, ఉన్న రోజులు హ్యాపీగా ఉండు సరేనా, మంచిగా తిను బాగా లావు. వైశ్యుని అయితే కనుక బెదిరించి తినిపించావని. అందుకే సార్ బెదిరించి తినిపించినందుకు ఆ సైజ్కి వచ్చేసింది. నా మాతో ఉన్నప్పుడు వర్క్ చేసేవాళ్ళం మేము, అప్పుడు తను లావు కాల, మేబీ ఇంటి దగ్గర ఉండి తను తినడం వల్ల ఏమన్నా లావు అయిందా? మేబీ ఐ థింక్ సో. ఓకే లేదులేండి, కొన్ని కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు లావు అవుతారు. ఆడవాళ్ళు బేసిక్గా లావు అవుతుంటారు, మా లావుతో మీకేం పని? కన్ను లావ్ అవ్వరు, మాకు అవసరం, మాకు అవసరం. లడ్డు ఓకే నా ఇన్స్పిరేషన్. ఇంకేంటి జున్ను చెప్పాలి సార్? సో ఏం చెప్పాలి జున్ను, ఈ పిల్లనైతే కనుక మంచిగా సపోర్ట్ చేయండి. మేము మళ్ళీ కొచ్చాన్ పెట్టాలా దీంట్లో చేసేస్తావా? మీ ఇష్టం సార్. అదే సేమ్ డైలాగ్ రా, కాదు ఇడ్లీ తింటావా దోశ తింటావా మీ ఇష్టం సార్. ఎలాంటి వీడియోస్ మనం బాగా తీద్దాంరా మీ ఇష్టం సార్. వైషు కూడా సేమ్ అలాగే అనింది కాబట్టే తను ఇప్పటికీ తన పేరు ఇంత బాగా తలుచుకుంటున్నాం మనం. నాకైతే సాయిరామ్ చల్లగా ఉంది కడుపు, చాలా హ్యాపీ, చాలా చాలా హ్యాపీ నిజంగా అయితే కనుక. ఇంతకు ఏం చేస్తావు నువ్వు? యాక్టింగ్, డ్యాన్స్ స్కిల్స్ అంటే ఏమన్నా ఉంటాయి కదా, పాటలు పాడగలుగుతా, చెట్లు ఎక్కుతా? అంటే సాంగ్స్ పాడితే వద్దు సార్, జనాలు మళ్ళీ దడుచుకుంటారు. వంటలు చేస్తే మీరు అసలు తినలేరండి, ఎందుకంటే రీసెంట్గా నేను వంట చేశాను మా ఇంట్లో, వాళ్ళు చాలా ఆశతో బాగా చేస్తారేమో అని ఒక గంట సేపు నన్ను ఇచ్చిపెట్టేశారు. లాస్ట్కి తిన్నికి వచ్చారు కదా, అందులో కారం ఎక్కువైంది. వైషు అయితే బలవంతంగా తినింది, కానీ మిగతా వాళ్ళు తినలేకపోయారు. ఆ మంట చూసి వాళ్ళ కడుపులో కూడా మంట పుట్టేసింది. వైషు నువ్వు ఇద్దరు ఫొటోస్ ఉన్నాయా? ఉన్నాయి సార్. కలిసి తీసుకున్నవి ఎందుకంటే లడ్డు బ్యాక్ కెమెరాలో చాలా లావు కనిపిస్తుంది, తను ఫ్రంట్ కెమెరాలో చాలా సన్నగా కనపడుతుంది. సో బేసిక్ ఏంటంటే లడ్డుది కెమెరాకు ఫేస్ కాదు, కెమెరా బాడీ కాదు. ఓహో కెమెరా బాడీలు కూడా ఉంటాయి? ఉంటాయి లడ్డు, అంటే కెమెరాలో సన్నగా కనిపించి బయట లావు కనిపిస్తుంది. దీన్ని చూసాను మైక్లో, ఏందో ఈ రోజే ఛార్జింగ్ అయిపోయింది, ఆనందం ఎక్కువైంది నిజం కదా. సో హోప్ఫుల్లీ అయితే కనుక ఇంకొక మాకు ఇప్పుడు నాకు కొత్త థాట్స్ వస్తున్నాయి కదా, అదే ఇన్ని రోజులు ఇటీవండి నేను చెప్తా వ్యవసాయం. ఆల్రెడీ మీ క్వశ్చన్ చెప్పనా? నేను ఇన్ని రోజులు అంటే వయసు ఉన్నప్పుడు రకరకాలుగా వీడియోస్ గురించి ఆలోచించి వీడియోస్ తీసేవాళ్ళము. తర్వాత ఎవరు వచ్చినా కానీ ఆలోచించు రాజు, ఆలోచించు రాజు అని నేను రాజును భంగపడాల్సి వస్తుంది. ఈరోజు పొద్దున్న నుంచి సీరియస్గా ఏం మాట్లాడ, ఏంటి రాజు ఏం మాట్లాడట్లేదు బండి మీద వెళ్ళేటప్పుడు, అరే ఆగురా నేను వీడియో కాన్సెప్ట్ గురించి ఆలోచిస్తున్నా అంట. వర్క్లో డెడికేషన్ వచ్చింది బిడ్డకి పాపం, ఇప్పుడు వచ్చిందా నీకు డెడికేషన్ కదా? నిజం అండి, అంతకుముందు ఇంత డెడికేషన్ అయితే పెట్టలేదు. సో ఇప్పుడు మా వైషు చిట్టి చెల్లి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా డెడికేషన్ వచ్చింది మాకు. వైషుకు పర్సనల్గా ఫ్రెండ్స్ ఎవరు లేదండి చిన్నప్పటి నుంచి, కానీ తను ఒక బెస్ట్ ఫ్రెండ్గా ఫీల్ అయిందంటే లడ్డు అక్కనే. ఎప్పుడు లడ్డు అక్క గురించి చెప్తుంది, ఇంకా ఏదైనా ఉన్న రాజు సార్ గురించి చెప్తుంది, లడ్డు అక్క గురించి చెప్తుంది. వాళ్ళు ఇలా మంచి వాళ్ళు అలా ఉంటారు, నన్ను ఒక కూతురు లాగా చూసుకుంటారు. కానీ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే లడ్డు కంటే వయసు ఒక 2 ఇయర్స్ పెద్దది, 2 ఇయర్స్ పెళ్ళి సార్. సచిన్ టెండూల్ వైఫ్ కన్నా సచిన్ టెండూల్ చిన్న కదా, అలానే వాళ్ళ ప్రేమ కూడా. ఇంకేమన్నా చెప్పు జున్ను. ఏముంది సార్, స్టార్టింగ్ ఇక్కడికి వచ్చాము, వచ్చినమ్మడే పిల్లలందరూ చూసారు ఏంట్రా కొత్త రకం బొమ్మ అన్నట్టు కొత్తకు వచ్చింది అని చెప్పి వాళ్ళు వచ్చి వాళ్ళు ఏంటంటే పిలిచి చూపిస్తున్నారు, ఉరి కొత్తకొచ్చింది కొత్తకొచ్చింది. ఉరి ఎంతమంది వస్తారా, సిగ్గులేందా నీ వల్లే మరి సోది
సో నేను వీడియో అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉండకుంటే నేను ఏం చేయను రాజు చెప్పు. తెలియదు నాకు. విడాకులు ఇస్తారు నీకు, నేను ఇప్పిస్తా లేకుంటే దగ్గరుండి. ఎందుకు నీ మొహం చూస్తే విడాకులు ఇవ్వద్దు కదా. రాజు సార్ నేను నేనేం చెప్పినా కూడా నమ్మే సిచ్యువేషన్ లో లేదు. అంటే పర్ఫెక్ట్ సింక్ అండి అసలు. అంటే ఈవెన్ ఇప్పుడు కూడా నేను బైక్ మీద వస్తుంటే నువ్వు వెనక నుంచి మాట్లాడుతుంటే నాకు వైశ్య మాట్లాడినట్టే ఉంది. అంటే ఎంత అక్కా చెల్లెళ్ళు అయితే మాత్రం వాయిస్ ఇంతదా నాకు నిజంగా. హలో రావా అంటే తను బయలుదేరిన తర్వాత కాల్ చేస్తుందండి మాకు, ఇట్లా నందాల్లో బస్ ఎక్కాను ఇట్లా దగ్గరకు వచ్చాను ఆలగడ్డకని. నాకు అదే అనిపించింది, రాజు వైశ్య వాయిస్ లాగుంది రాజు అంటే రాజు కాల్ చేసి నువ్వు నిజంగా వైశ్యునా వైశ్య వాళ్ళు చెల్లి నిజం చెప్పు అంట. నీకు అప్పుడు ఏమనిపించింది అంటే సార్ ఏంటి నమ్మడం లేదు వైశ్వ వైశ్వ సార్ అసలు ఇక నమ్మడం లేదు, నువ్వు నిజంగా వైశ్వనే కదా, వచ్చాక తెలుస్తుంది నువ్వు నిజంగా వైశ్వనే అనిపిస్తుంది నాకు అని చెప్పాడు. అన్నీ బాగున్నాయండి, కాకపోతే పిల్ల మరీ బక్కగా ఉంది, మరీ ఎండిపోయింది. తినరా బాగా తిను సరేనా. వెజ్ నాన్ వెజ్ తింటాం, బలంగా పెడదాం. ఏమన్నా చెప్పలేదు ఇంకేమన్నా? లడ్డు ఆకలేదంట, కాకపోతే పెద్ద ఓ పెద్ద పప్పాయ తిన్నది. ఎంత ఐస్ క్రీమ్ తిన్నది? కొంచెమే తిన్నది. అదే ఆ కొంచెం ఎంత చూపించు. కొంచెం సార్ చెప్పలేము మనం, కొంచెం అంటే కొంచెం కొంచెం కాదురా, కొంచెమే తిన్నది. మనం అలా దిష్టి పెట్టకూడదు సార్. అంటే ఎంత దిష్టి పెట్టినా కూడా తింటాదిరా. అంటే దిష్టి పెట్టకూడదు సార్, అది కూడా ఒక టాలెంట్ సార్. ఇంత ఐస్ క్రీమ్ తినడవా? నాకు పెట్టలేదు సార్, నేను అంతలో ఒక ముక్క కూడా తిన్నాను, అది కూడా ఒక టాలెంట్ సార్. సర్లేరా లడ్డు నిన్ను పొగండి వచ్చిందిరా బిడ్డ, కాదు నిన్ను పొగిడితే బాగా ఇష్టమని వైశ్యం లీక్ చేసేటట్టు. లేదండి నిజంగా ఒకప్పుడు వైశ్య అనేది ఏం కాదు లడ్డు, తిను లడ్డు నువ్వు ఇట్లాగే బాగున్నావు లడ్డు, కొంచెమే తిన్నావు లడ్డు, నువ్వు ఇంకొంచెం తిన్న లడ్డు అనేది. సో నన్ను బాగా ఎంకరేజ్ చేసే పర్సన్ వెళ్ళిపోయారని బాధపడుతున్నా. ఇప్పుడు వాళ్ళ చెల్లి వచ్చి సేమ్ అలాగే పొగుడుతుంది, వచ్చినప్పటి నుంచి ఇంకా సిగ్గుపడి సిగ్గుపడి బుగ్గలని వస్తానయ్య నాకు. నిజం రాజు, నిజంగా నువ్వు ఇంత ఎక్కువ పొగడకున్నాను ముందే. సరే రేపటి నుంచి మంచిగా వీడియోస్ తీద్దాం అనుకున్నాం, కాకపోతే ఏంటంటే మేము వేరే పని మీద వేరే ఊరికి వెళ్ళి ముక్కుబడి తీర్చుకోవడానికి మేము కంచి వెళ్తున్నాము, వచ్చిన తర్వాత కుమ్మేద్దాం సరేనా. సో మా ఛానల్లో మళ్ళీ నెక్స్ట్ ఒక 2 మంత్స్ అనుకోవచ్చు, మేబీ కష్టిగా కష్టం. అంటే ప్రాబ్లం ఏంటంటే 1 మంత్ కూడా కష్టమే రా, సైజ్ తక్కువ సార్. అంటే లేదు లేదు వర్క్ విషయం కాదు, తనకు ట్రావెలింగ్ చాలా కష్టం అండి, జర్నీ కష్టం. అంటే ఇక్కడ నుంచి తను దాదాపు అంటే ఒక చాలా లాంగ్ వెళ్ళాలి, మళ్ళీ చాలా లాంగ్ రావాలి, మళ్ళీ మనమైన ఊరుకుంటామా, ఇక్కడ కూడా మనం తిరిగేది ఉంటుంది. సో అసలే బక్క బిడ్డ ఎలా బతుకుతుందేమో. కలేదు సార్, చేయగలవా? చేస్తాను సార్ కన్ఫర్మ్. ఇప్పుడు అంటారు లేండి, ఒక నెల తర్వాత చూద్దాం, అప్పుడు కూడా ఇదే బ్లాక్ పెట్టి కెమెరా పెట్టి చేయగలవరా అని అడుగుతాను. సరేనా? ఓకే సార్, చేయగలవా అని అడగలేదు సార్, చేస్తామని మీరే నమ్ముతారు. సరే చూద్దాం. డాన్స్ వస్తుందంట అండి, మంచి డాన్సర్ అండి. వచ్చు సార్. తక్కితకచం రావు మేడం, క్లాసికల్ డాన్స్ రాదు, మ్యూజికల్ డాన్స్ వచ్చు, మాస్ డాన్స్. మాసా ఇప్పుడు వద్దులేండి, బికమింగ్ చేస్తాం. డీజే రాదు మేడం. సరే డీజే నీకు సపరేట్ అమ్మాయిని పెట్టుకుంటాంలే. సరేనా, బాయ్ చెప్తాం లడ్డు, బోరు చాలా సోచి చెప్పిన ఇప్పటికే. సరేనా, బాయ్ చెప్పు. బాయ్. వైశ్య బాగుంది కదా? బాగుంది సార్. మేమేమో ఆమె ఏదో చేయడం వల్ల తెలియలేదుగా. అయ్యో అలా ఏం, మోసం చేయడం కానీ వైశ్యని, మీరా ఛానల్ పేరు మార్చేసి గెంటేయడం కానీ. అయ్యో అలా ఏం లేదు సార్, తనంత తనేగా మానేసింది. తనంతకైతేనే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మానేసింది. రాజు సార్ ఎప్పుడు కానీ మానేయమని చెప్పలేదు. ఇంపాక్ట్ ఏంటంటే తను వెళ్ళిపోయేటప్పుడు అయితే ఛానల్ కూడా నువ్వే తీసుకో అని కూడా చెప్పాము. అవును సార్ చెప్పాము, తీసుకోలేదు అప్పుడు. సో ఇదే అండి ఈరోజు వీడియో. హోప్ఫుల్లీ మా తరపు నుంచి అయితే మేము అందరినీ బాగానే చూసుకుంటాం, కాబట్టి జున్ను అయితే కనుక మా సొంత పిల్లలక్క ఇంకొంచెం బాగా చూసుకొని మంచిగా మేపి బిడ్డను తయారు చేస్తాం. సరేనా, బాయ్.